స్మార్ట్ సిటీ విశాఖలో నేరాల నియంత్రణ పోలీసులకు సవాల్ విసురుతోంది. వలసల పేరుతో ఎక్కడెక్కడి నుంచో వైజాగ్ వచ్చి స్థానిక జనాన్ని దోచుకుంటున్నారు. ఊహించని రీతిలో నేరాలకు పాల్పడుతున్నారు. ఏటీఎం చోరీలు, చైన్ స్నాచింగ్లు, దొంగతనాలు, గంజాయి రవాణా, మద్యం మత్తులో పోలీసుల మీద దాడులు వంటి ఘటనలు ఇటీవల కాలంలో పోలీసులకు సవాల్ విసురుతున్నాయి. తాజాగా అర్ధరాత్రి ఓ దుండగుడు స్విగ్గీ బాయ్ని అడ్డగించి డబ్బు కోసం కత్తితో బెదిరించాడు. అదృష్టవశాత్తు ఆ టైంలో త్రీటౌన్ పోలీసులు నైట్ రౌండ్స్కు రావడంతో నిందితుడు తప్పించుకున్నాడు. మద్దిలపాలెం వద్ద ఈ ఘటన జరిగింది. బాధితుడు పోలీసుల రాకతో ప్రాణాలతో బయటపడ్డాడు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇదొక్కటే కాదు, ఆ మధ్య ఫుల్గా తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డ నిందితులు పోలీసులపై ఎదురుదాడికి యత్నించారు. ఇటువంటివి పునరావృతం కాకుండా శాంతి భద్రతల పర్యవేక్షణలో మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ప్రశాంత విశాఖ నగరం నేరస్తులకు అడ్డాగా మారే ప్రమాదం ఉందంటున్నారు స్థానికులు. నా పేరు దయాకర్ అండి. నేను స్విగ్గీలో రైడర్గా వర్క్ చేస్తుంటాను. నేను ఆర్డర్ ఇచ్చి తిరిగి ఇంటికి వెళ్తున్న మార్గ మధ్యంలో ఏయో ఆచి దగ్గర గుర్తులేని వ్యక్తి నన్ను పట్టుకొని కత్తితో బెదిరించి నన్ను డబ్బులు అడిగారు. దానికి నేను లేదు అనగానే అతను పిడికిలతో గుద్దాడు. ఇద్దరు వెంటనే పోలీసులకు ఫోన్ చేద్దామని చూస్తూ ఉండగా త్రీటౌన్ క్రైమ్ పోలీసు వాళ్ళు వచ్చి నన్ను కాపాడారు. కాపాడి అతన్ని పట్టుకున్నారు. త్రీటౌన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను గిఫర్ త్రీటౌన్ క్రైమ్ పోలీస్. సార్, నేను నా పేరు దయాకర్ అండి. నేను స్విగ్గీలో రైడర్గా వర్క్ చేస్తుంటాను. నేను ఆర్డర్ ఇచ్చి తిరిగి ఇంటికి వెళ్తున్న మార్గ మధ్యంలో ఏయో ఆచి దగ్గర గుర్తులేని వ్యక్తి నన్ను పట్టుకొని కత్తితో బెదిరించి నన్ను డబ్బులు అడిగారు. దానికి నేను లేదు అనగానే అతను పిడికిలతో గుద్దాడు. ఇద్దరు వెంటనే పోలీసులకు ఫోన్ చేద్దామని చూస్తూ ఉండగా త్రీటౌన్ క్రైమ్ పోలీసు వాళ్ళు వచ్చి నన్ను కాపాడారు. కాపాడి అతన్ని పట్టుకున్నారు. త్రీటౌన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను గిఫర్ త్రీటౌన్ క్రైమ్ పోలీస్. సార్, నేను నా పేరు దయాకర్ అండి. నేను స్విగ్గీలో రైడర్గా వర్క్ చేస్తుంటాను. నేను ఆర్డర్ ఇచ్చి తిరిగి ఇంటికి వెళ్తున్న మార్గ మధ్యంలో ఏయో ఆచి దగ్గర గుర్తులేని వ్యక్తి నన్ను పట్టుకొని కత్తితో బెదిరించి